Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Christ naadini yandu priya sahodari sahodarlara devuni bittalara. Nenu Maria tallini poojistunnanu anna vaallu gattiki chappatlu kottandi. చప్పట్ల కొట్టన వాళ్ళ చేతులు పైకెత్తండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనకే క్లారిటీ లేదు. మనం పోయి ఇతరులకేం చెప్తూ ఉంటా? మళ్ళా అడుగుతున్న ప్రశ్న, మరియ తల్లిని మేము పూజిస్తున్నామన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. మరియ తల్లిని మేము గౌరవిస్తున్నామన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అన్నిటికీ చప్పట్లు కొడతారా మీరు? నేను ఇస్తా అప్పుడు క్లారిటీ. మరియ తల్లిని మనం పూజించటం లేదు, కానీ మరియ తల్లిని మనము గౌరవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళా మరియ తల్లిని పూజిస్తున్నాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. మరియ తల్లిని గౌరవిస్తున్నాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. Praise the Lord. Hallelujah. 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 Kristu naadini yandu priya sahodari sahodulara devuni bittalara. Chettlu naragadaniki velledappudu em teeskeltarandi? Goddalini gaani katti gaani teeskeltam. మెకానిక్ తన షాపుకి వెళ్ళేటప్పుడు మెకానిక్ షాప్కి ఏం తీసుకెళ్తాడండి? బండి మీద వెళ్తాడని మాత్రం చెప్పొద్దు. ఏం తీసుకెళ్తాడండి? తనకి కావలసిన రెంచులు, సుత్తి, స్క్రూడ్రైవర్స్, ఇవన్నీ తీసుకొని వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళే సేవకులు, అవునా, యుద్ధానికి వెళ్ళే ఆ యొక్క బడ్డు లేకపోతే సోల్జర్ ఏం తీసుకెళ్తాడండి? కట్ట. ఇప్పుడు మోడర్న్ యుద్ధాల్లో ఏమి వేస్తున్నారండి? బాంబులు, తుపాకులు తీసుకొని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సైతానుతో పోరాడుతున్న మీరు మీకు ఆయుధముగా ఏం తీసుకెళ్ళాలండి? మరియ తల్లిని మీకు ఆయుధముగా తీసుకొని వెళ్ళాలి. ఇహలోకంలో ఉన్న యొక్క సైతానుతో నీవు పోరాడాలి అంటే మరియ తల్లిని ఒక ఆయుధముగా నీవు తీసుకొని వెళ్ళాలి. మరియ తల్లి యొక్క ఆయుధం అవ్వాలి అంటే మరియ తల్లి మనందరికీ కూడా ఒక బహుమానాన్ని ఇచ్చింది. అదేంటండి? ఏంటండి? జపమాల. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు మీరేం చేశారండి? అఖండ జపమాలను చేశారు మీరు కదా. అఖండ చెప్పమాలను చేసి మీ యొక్క గ్రామానికి, సంఘానికి మరియ తల్లి యొక్క తోడ్పాటు ఉండాలి అని, కాపుదల ఉండాలి అని, మరియ తల్లి మిమ్మల్ని దీవించాలి అని, మరియ తల్లి యొక్క ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన ఎప్పుడు మీ యొక్క సంఘములో ఉండాలి అని మన యొక్క విచారణ గురువులు గారు ఈనాడును మనందరికీ కూడా అఖండ చెప్పమాలను జపించటానికి మనందరినీ ఆహ్వానించారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరి చేతుల్లో ఏముందండి? ఆయుధం ఉన్నది. ఆ ఆయుధం ఏంటండి? చెప్పమాల. అయితే నేను ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉంటా. మీ యొక్క గృహంలో, మీ యొక్క ఇంటిలో ఏమున్నది? తెలియదు కదా. మీ యొక్క ఇంటిలో ఏమున్నది? చెప్పమాల ఉందా? ఓకే, చెప్పమాల ఉన్నది. ఇంకా ఫాదర్ గారు చెప్పమాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పమాల ఉన్నది కదా. ఇప్పుడు తిరుగుతున్న ఫ్యాన్లు ఉన్నాయండి? ఉన్నాయా అమ్మా. కొంతమందికి ఏసీలు ఉన్నాయి, ఇంకొంతమందికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఇంకొంతమందికి అమ్మ టీవీ ఉన్నది, ఇంకొంతమందికి సెల్ ఫోన్ ఉన్నది, ఇంకొంతమందికి ఎప్పుడు ల్యాప్ మీద పెట్టుకుంటారు ఏంటంటే టాప్ ల్యాప్టాప్ ఉన్నది కదా.
అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఉన్న మీ ఇంటిలో మరే తల్లి ఉన్నదా? ఉందా అండి? ఉందన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. నేను మిమ్మల్ని ఎందుకు చప్పట్లు కొట్టమని అడుగుతాను తెలుసా? మీరు ప్రతిదాన్ని చప్పట్లు కొడతాడు కాబట్టి. అయితే ఇప్పుడు ఉన్నది అన్నవారు ప్రైజ్ లాడ్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఉన్న మీ ఇంటిలో మరియ తల్లి ఉన్నదా లేదా అని మీరు గ్రహించండి. ఒకవేళ మీ ఇంటిలో మరియ తల్లి ఉన్నదనుకో, మీ ఇంటిలో ఏమున్నట్టు? ఆయుధం ఉన్నట్టు. మీ ఇంటిలో సంతోషం ఉన్నట్టు, మీ ఇంటిలో ఆనందం ఉన్నట్టు, మీ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య మందస్సు ఉన్నట్టు. ఏమున్నట్టండి? ఆ దివ్య మందస్సమైన మరియ తల్లి మీ ఇంటిలో ఉన్నదని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అసలు మరియ తల్లి ఎవరు? మరియ తల్లి ఎవరండి? ఎవరండి? దేవుని, దేవునికి జన్మనిచ్చిన తల్లి. అబ్బో ఎంత టిపికల్ గా ఆన్సర్ చెప్పారో. దేవునికి జన్మనిచ్చిన తల్లి. దేవుని తల్లి అని ఎవరు చెప్పలా. దేవునికి జన్మనిచ్చిన తల్లి ఏమైతండి? ఆ దేవుని తల్లి. మీతో ఆన్సర్ ఎటు చెప్పించాలి నాకు బాగా తెలుసు. దేవునికి జన్మనిచ్చిన తల్లి, దేవుని తల్లి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 2:7 చూడండి. లూకా శుభవార్త 2:7 మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయనా వారికి సత్రములో చూడలేదు. ఎవరు కన్నారండి? యేసుక్రీస్తు ప్రభువుని మరియమ్మ కన్నది. అయితే మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువుని కన్నదని మీరు చెప్పారు కదా. చెప్పారా అండి? ఆ చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? దేవుడు కాడా? దేవుడు కాడా? యేసుక్రీస్తు ప్రభువుని కన్నది ఎవరండి? మరియ తల్లి. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? దేవుడు. అయితే మరియ తల్లి ఏమో యేసుక్రీస్తు ప్రభువుని కన్నది, మీరేమో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నప్పుడు మరియ తల్లి ఎవరండి? మీకు లాజిక్ రాదా? నాకు అర్థమైపోయింది. మరియ తల్లి దేవుని తల్లి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చినప్పుడు మరియ తల్లి దేవుని తల్లి కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చిన తల్లి, యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే దేవుని తల్లిగా పరిగణించబడుతుంది. అయితే మనం చాలా సార్లు వింటూ ఉంటాం, ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటారు మరియ తల్లి గురించి. అవునా కాదండి? మరియ తల్లి ఇహలోకానికి దేవుడు ఎన్నుకున్నది యేసుక్రీస్తు ప్రభుకి జన్మనివ్వటం మాత్రమే. మరి యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చిన మరియ తల్లి అక్కడే వదిలిపెట్టేయచ్చుగా. అవునా కాదండి? కానీ యేసుక్రీస్తు ప్రభుని కల్వరి కొండపైకి, కల్వరి శిలువపైకి ఎందుకు వెళ్ళిందండి యేసుక్రీస్తు ప్రభుతో? తన తల్లి అయి ఉండబట్టే కదా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా మరియ తల్లి దేవుని తల్లి అని మనం చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. అయితే ఈ దేవుని తల్లి అయిన మరియ తల్లికి దేవాతి దేవుడే ఒక కిరీటాన్ని ఇచ్చాడండి. అదేంటో చెప్తారా? దేవుని తల్లి అయిన మరియ తల్లికి దేవాతి దేవుడే ఒక కిరీటాన్ని ఇచ్చారు. అదేంటో తెలుసా అండి మీకు? నిత్య కన్యక. తల్లి అయింది ఎవరన్నా కన్యకగా ఉంటారండి? ఉంటారా? మాట్లాడరు ఇప్పుడు కదా. కానీ దేవాతి దేవుడు అన్ని అనుగ్రహాలతో పరిపూర్ణముగా నింపి మరియ తల్లిని నిత్య కన్యక అనే కిరీటాన్ని మరియ తల్లికి వసిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా శుభవార్త 1:28 దేవదూత లోపలికి వచ్చి ఆమెతో
అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనేను. చూడండి ప్రియ సహోదరి సహోదరి, దేవదూత అంటే ఎవరండి? ఎవరి చేత పంపించబడినవా? దేవ దూత, దేవ ప్లస్ దూత, దేవుని దూత. ఏ సందో నాకైతే తెలియదు కానీ దేవుని చేత పంపబడిన దూత. దేవుని చేత పంపబడిన గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఎవరు చెప్పారండి ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలని? స్వయాన దేవుడే దేవదూత ద్వారా చెప్పారు. మరి నీవు నేనెవరు ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు కాదనడానికి, ఆమె నిత్య కన్యక కాదనడానికి? దేవుడే తాముకు ఆమె ద్వారా సాక్ష్యం ఇచ్చినప్పుడు, తన యొక్క దేవదూత ద్వారా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలని. మరి నీవు నేనెవరండి? దేవుడి కంటే గొప్ప వాళ్ళమా? ఈ యొక్క చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటా. ఇది మిస్ అయిన వాళ్ళే మరే తల్లి గురించి విచ్చల విడిగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, బండ నుండి నీటిని వెలికి తీశాడు ఎవరండి? దేవుడు. అదే విధముగా దానియేలును సింహాల నుండి కాపాడాడు. నమ్ముతారా అండి? నమ్ముతారు. పౌలు సిలాసులను చెరస్సాల నుండి విడిపించారు. నమ్ముతారా అండి? నమ్ముతారు. ఇజ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును చీల్చి నేలను వారికి దయచేసి నడిపించాడు. నమ్ముతారా అండి? నమ్ముతారు. అదే విధముగా సుసన్నాకి అన్యాయం జరగకుండా దానియేలును పంపించి న్యాయాన్ని సమకూరుస్తారు. నమ్ముతారా అండి? ఇది నమ్ముతారు. అదే విధముగా ముసలి ప్రాయములో ఉన్న అబ్రహాముకి సారాకి ఇసాకును దయచేశాడు అంటే మీరు నమ్ముతారా అండి? నమ్ముతాడు. అదే విధముగా ఆయన ఇసాకును కొండపైకి తీసుకువెళ్ళి బలి అర్పించడానికి అబ్రహాము వెళ్ళినప్పుడు ఆయన బలి అర్పించవద్దు, ఇదిగో నేను పొట్టేలును ఇస్తున్నాను, ఇక పొట్టేలును బలి అర్పించమన్నప్పుడు అది నమ్ముతారా అండి? నమ్ముతారు, విశ్వసిస్తారు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ముసలి ప్రాయములో ఉన్న జకరియాకి ఎలిజబెత్తమ్మకు పవిత్రాత్మ ప్రభావం వలన యోహాన గారు జన్మించారు అంటే నమ్మారా అండి? నమ్మారు. మరి ఇవన్నీ సాధ్యమైన దేవునికి మరియ తల్లిని నిత్య కన్యకగా ఆయన కిరీటం ఇచ్చేంత అది ఇది అసాధ్యమవుతుందా? మానవుడు తన దృష్టిలో ఇది అసాధ్యం అనుకున్నది దేవుని దృష్టిలో సుసాధ్యము. అందుకనే మరియ తల్లికి దేవాది దేవుడు ఆ యొక్క నిత్య కన్యక అనేక కిరీటాన్ని ఇచ్చాడు. అనుగ్రహ పరిపూర్ణురాలు అంటే ఆమెలో అన్ని పరిపూర్ణముగా ఉన్నాయని, ఆమె యొక్క జన్మ నుంచి ఆమె పుట్టక మునుపు నుంచే దేవుడు ఆమెకు ఒక ప్రణాళికను ఏర్పరిచారు. తన యొక్క తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నప్పటి నుంచే ఆమెకు ఎటువంటి జన్మ పాపము సోకకుండా, ఎటువంటి మలినము సోకకుండా దేవుడు అప్పటి నుంచే ఆది నుంచే ఆమెను కాపాడుకుంటూ వస్తున్నారు, ఆమెను తయారు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే తన యొక్క కుమారునికి జన్మనివ్వటానికి కోసం. ఇది మనము అసాధ్యం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అన్నీ సుసాధ్యాలు, అన్నీ సాధ్యమవుతాయి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా. నిత్య కన్యకగా దేవుని యొక్క తల్లిగా మరియ తల్లిని ఆయన ఎన్నుకున్నారు. అయితే ఇది ఏమాత్రం విశ్వసనీయం? మనందరం విశ్వసిస్తాం కదా. మనందరం విశ్వసిస్తున్నప్పుడు ఎదుటి వారికి చెప్పేంత దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. నేను వచ్చి మరియ తల్లిని మీరు పూజిస్తున్నారా గౌరవిస్తున్నారా అంటే పూజిస్తున్న దానికి చప్పట్లు కొట్టారు, మీరు గౌరవిస్తున్నాం అన్న దానికి కూడా చప్పట్లు కొట్టారు. దేమర్థం చేసుకోవాలి నేను? ఇప్పుడు నుంచి మీరు తెలుసుకోవాల్సినది ఏమిటంటే మరియ తల్లిని మనందరము కూడా గౌరవిస్తున్నాం, ఒక దేవుని తల్లిగా గౌరవిస్తున్నాం. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం వేడుకుంటున్నాం, కానీ ఆమెకు ప్రార్థించటంలా. ఒకవేళ నువ్వు ఆమెకు ప్రార్థిస్తే యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థించినట్టు. ఎందుకంటే మీ యొక్క విన్నపములను, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటను
మీరు అడిగే ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ఆమె ప్రేమ ద్వారా తన కుమారునికి అందచేస్తుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకటి మనం తెలుసుకోవాలి. మరే తల్లి గురించి, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లి మరియ తల్లి. ఎవరండి? ఆమె అందరిలో ఆశీర్వదించబడిన తల్లి మరియ తల్లి. లూకా శుభవార్త 1:42. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఆశీర్వదింపబడిన తరువాతనే ఆమె యొక్క గర్భఫలం ఆశీర్వదింపబడింది. ఎవరండి ఆమె యొక్క గర్భఫలం? ఆమె గర్భఫలం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. ఆమెను ఆశీర్వదించిన తరువాతనే దేవుడు ఆమె యొక్క గర్భఫలాన్ని ఆశీర్వదించారు. అంటే మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడ. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడ. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన మరియ తల్లి, దేవుని చిత్తమును శిరసావహించిన మరియ తల్లిగా మారింది. స్త్రీలందరూ ఆశీర్వదించిన తర్వాత దేవుడు చెప్పిన దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటానికి ఆమె శిరసావహించినది. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కదానిని కూడా ఆమె తన యొక్క హృదయంలో పదిరపరచుకొని దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించింది. లూకా శుభవార్త 1:38. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, మరియమ్మ పలికిన మరియ తల్లి యొక్క పలికిన మాటలు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికినది. అంటే దేవుని యొక్క చిత్తానుసారముగా నేను జీవించడానికి సిద్ధముగా ఉన్నాను అని ఆ యొక్క గబ్రియేలు దేవదూతతో మరియ తల్లి చెప్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధముగా మరియ తల్లి మన అమ్మ, దేవుని తల్లిగా ఉన్న మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా మనకి ఇచ్చారు. మరియ తల్లి మన యొక్క అమ్మ. ప్రతి గురువు కూడా, ప్రతి యాచకుడు కూడా మరియ తల్లిని అతి మిక్కిలిగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా అండి మీకు? ప్రతి గురువు అంటే యాచకులు మేము, ప్రతి ఒక్కరు కూడా మరియ తల్లిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా అండి? ప్రతి ఆపద నుండి మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని ఒంటరితనము నుండి నేనున్నాను అభయహస్తాన్ని ఇస్తూ ఉంది. ఎప్పుడు కూడా మాకు తోడ్పాటును, జ్ఞానమును మాకు దయచేస్తూ ఉంటది. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న తన యొక్క ప్రజలను మంచి బాటలో నడిపించడానికి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 19:26-27 చూడండి ఏ విధముగా మరియ తల్లి మనకు అమ్మ అయినదో. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండే ఆమెని స్వీకరించి తన స్వంత ఇంటికి అని ఉంట చూడండి, అక్కడ తన యొక్క స్వంత ఇంటికి తీసుకొని పోయాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లితో ఏమో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని, అదే విధముగా తను ప్రేమించిన శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు ప్రభువు మరియ తల్లిని మనందరికీ తల్లిగా, మనందరికీ అమ్మగా ప్రసాదించిన, మనందరికీ తన అమ్మను మనందరికీ అమ్మగా ప్రసాదించినప్పుడు మనం ఆమె గురించి ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతామండి? చాలా వరకు చాలా మంది ఏం మాట్లాడతారండి మరియ తల్లి గురించి? వారికి తెలిసి తెలియని మాటలు, ఏదో ఒక వాక్యాన్ని తీసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క యోహాను గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నీ తల్లి అని అన్నాడో, వెంటనే ఆ మరియ తల్లిని స్వీకరించి తనకి ఇంటికి తీసుకొని వచ్చాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మన ఇంటిలోనికి వస్తే ఏం జరుగుతుంది? మరియ తల్లి యొక్క యోహాను గారి ఇంటికి వచ్చినప్పుడు యోహాను గారు ఎట్టి శ్రమలు పొందకుండా అపోస్తులందరిలో ఆఖరిలో మరణించింది ఎవరో తెలుసా అండి? యొక్క యోహాను గారే. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారి ఇంటికి ఆ యొక్క మరియ తల్లిని ఎప్పుడైతే యోహాను గారు స్వీకరించారో, దేవుని యొక్క తోడ్పాత్రుని యొక్క యోహాను గారు పొందుకున్నారు. ఎంతో మందికి దేవునిగా దేవుని సాక్ష్యం ఇవ్వడానికి బయలుదేరి ఎంతో మందికి యొక్క వాక్యాన్ని బోధించారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మరియ తల్లి మీ ఇంటికి వస్తే ఏం జరుగుతుంది? మొదటిది, మీకు సహాయము చేస్తుంది. మరియ తల్లి మీ ఇంటిలోనికి మీరు ఆహ్వానిస్తే మరియ తల్లి మీకు ఏం చేస్తుందండి? మొదటిది సహాయం చేస్తుంది. లూకా శుభవార్త 1:36 చూడండి. నీ చుట్ట మగు ఎలిజబెత్తమను చూడము. లూకా శుభవార్త 1:39 చూడండి. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. అయితే ప్రియ సహోదరి సహోదరు, మనం ఇక్కడ ఏమి చూస్తామంటే, ఈ యొక్క ఎలిజబెత్తమ్మ గారు గర్భముతో ఉన్నప్పుడు మరియ తల్లి అక్కడికి వెళుతూ ఉంది. ఎందుకనండి? ఆమెకు సహాయము చేయటానికి. ఎవరింటికి వెళ్తుందండి? ఎలిజబెత్తమ్మ గారి యొక్క ఇంటికి మరియ తల్లి వెళ్తుంది ఆమెకు సహాయం చేయడానికి. ఒకవేళ నీవు కూడా మరియ తల్లి మీ ఇంటికి ఆహ్వానించావు అనుకో, మరియ తల్లి నీకు సహాయం చేస్తారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 1:26 తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయా సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ఆ ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. చాలమ్మ, చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళినదో, ఎలిజబెత్తమ్మకు సహాయం చేసినది. ఎలిజబెత్తమ్మ ఎప్పుడైతే మరియ తల్లిని చూసినదో, ఇదిగో నా యొక్క దేవుని యొక్క తల్లి నా దగ్గరికి రావటం ఏమిటి? ఎప్పుడైతే ఆ యొక్క మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళినదో, ఆ యొక్క ఎలిజబెత్తమ్మ గారి గర్భములో ఉన్న యోహాన్ గారు ఏం చేస్తున్నాడండి? డాన్స్ చేసుకుంటాడు కదా. ఏం చేస్తున్నాడండి? తన యొక్క యేసుక్రీస్తు ప్రభువే తన దగ్గరికి వచ్చారు. వారిద్దరూ సంభాషించుకుంటున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మీ ఇంటిలో ఉంటే మరియ తల్లితో పాటు ఎవరుంటారండి? యేసుక్రీస్తు ప్రభువు కూడా మీ ఇంటిలో ఉంటారు. మీకు సహాయం చేస్తూ ఉంటారు. మీకున్న ప్రత్యేక వడిదుడుకల నుంచి సహాయం చేస్తుంది. మీకున్న సమస్యల కోసం ప్రార్థన చేస్తుంది. మీకున్న సమస్యలను తీసివేస్తుంది. మీతో కలిసి ఆ యొక్క కుమారునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది శుభ ప్రవాహిణిగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందండి? మీ ఇంట్లో శుభ ప్రవాహిణిగా ఉంటుంది. యోహాను శుభవార్త 2:1-12 మనం చూసుకుంటే అక్కడ ఏమిందన్నది, కానాపల్లి పెండ్లి విందులో మరియ తల్లి ఏం చేస్తుందండి? ఏం చేస్తుందండి అక్కడ? అసలు ఏం అశుభం జరగబోతూ ఉంటే ఆ కుటుంబస్తులే గ్రహించలేదు. కానీ మరియ తల్లి ఆ యొక్క అశుభాన్ని ముందులే గ్రహించింది.
ఆక అవమానాన్ని ముందలే గ్రహించింది. ముందలే గ్రహించి ఆక అశుభము జరగకుండా శుభము జరిగేలాగున తన యొక్క కుమారుని మొదటి అద్భుతం చేయడానికి కారణమే. ఇప్పుడు నీ యొక్క జీవితంలో నీ యొక్క ఇంటిలోనికి మరియతలను ఆహ్వానించావు అనుకో, నీ యొక్క ఇంటి ఎప్పుడు కూడా శుభ ప్రవాహనిగా, మీ ఇంట్లో ఎప్పుడు శుభాలే జరుగుతూ ఉంటాయి, ఆనందంగా ఉంటా, మిమ్మల్ని అవమానానికి గురి చేయదు. ఎందుకంటే నీవు గ్రహించక ముందుగా నీకు వచ్చే అపాయం ఆమె ఎరిగి ఉంటుంది. ఆ అపాయం నుండి నీ యొక్క కుటుంబాన్ని, నిన్ను, ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ ఉంటుంది. శుభ ప్రవాహినిగా మీ యొక్క ఇంటిలో ఆమె ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా ఆనంద సాగరములో మీరందరూ కూడా జీవిస్తారు. ఎక్కడండి? ఆనంద సాగరంలో జీవిస్తారండి. మరియ తల్లిని మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే సాగరమాతను అయిన మరియ తల్లిని మీ ఇంటిలోనికి ఆహ్వానించారనుకోండి, ఆనంద సాగరంలో మీరందరూ కూడా జీవిస్తారు అని మనము చూసుకుంటున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 1:44 చూడండి. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందము చేయి గంతులు వేసెను. ఎవరండి ఆ శిశువు? యోహాను గారు. ఏం చేశాడండి? నీ వందన వచనములు నా చెవిని సోకగానే, మరే తల్లి వెళ్ళగానే ఆ యొక్క ఎలిజబెత్తమును వందన వచనములు పలుకుతూ ఉంది. ఆ యొక్క వందన వచనములు విన్న యొక్క యోహాను గారు ఏం చేస్తున్నారండి? ఆమె యొక్క గర్భములో కేరింతలు కొడుతున్నారు. మరియ తల్లి యొక్క కుటుంబంలో నీకు వస్తే ఆ యొక్క ఆనంద సాగరంలో మీరందరూ కూడా మునిగి తేలుతూ ఉంటారు. అది దాని యొక్క గూఢార్థం. అయితే ప్రియ సహోదరి సహోదరు, నాలుగవది పవిత్రాత్మ నిధిగా నీ యొక్క కుటుంబము మారుతూ ఉంది. అర్థమైందండి? మరియ తల్లిని నువ్వు ఆహ్వానిస్తే నీ యొక్క కుటుంబము పవిత్రాత్మ నిధిగా మారుతూ ఉంది. పవిత్రాత్మ నీ యొక్క కుటుంబంలో ఉంటూ ఉంది. లూకా శుభవార్త 1:41 ఆ యొక్క శుభవచనములు మా 41 ఆ యొక్క శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భము నందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి నీ యొక్క ఇంటిలో ఉంటే పవిత్రాత్మ అనేది నీ యొక్క ఇంటిలో ఉన్నట్టు. ఎందుకంటే ఆమె పవిత్రాత్మ పరిపూర్ణురాలాయను, పవిత్రాత్మ ద్వారా పరిపూర్ణురాలాయనది కాబట్టి ఆగా పవిత్రాత్మతో నింపబడిన ఆమె నీ యొక్క ఇంటిలోనికి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీ యొక్క ఇంటిలో ఒక పవిత్రాత్మ నిధిగా మారుతూ ఉంది ఆమె. మరి మీరందరూ మరియ తల్లిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారని సిద్ధంగా ఉన్నామన్న చప్పట్లు కొట్టండి. చప్పట్లు ఎందుకు కొట్టిస్తున్నారంటే అక్కడక్కడ ఇట్టడి కనుముప్పులతో ఉన్నాయి, అందుకనే చప్పట్లు కొట్టించాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, లాస్ట్గా ఐదవది క్రీస్తు నీడ మీ యొక్క ఇంటిలో ఉంటుంది. అర్థమైందండి? క్రీస్తు నీడ మీ యొక్క ఇంటిలో ఉంటుంది. క్రీస్తు నీడ ఎవరండి? క్రీస్తు నీడ ఎవరండి? మరియ తల్లి. ఎందుకంటే ఆ యొక్క క్రీస్తు ప్రభుకి జన్మనిచ్చినప్పటి నుండి పశువుల పాక నుండి కల్వరి సిలువ వరకు ఆమె ఎవరితో ఉందండి? యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడగా ఆమె ఎప్పుడు ఉన్నదని మనము చూసుకుంటున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, చూద్దాం. మనము ఒక పండు కావాలనుకోండి. ఇప్పుడు మీకు అందరికీ మ్యాంగోస్ అంటే ఇష్టమా? మామిడికాయలు ఇష్టం కదా, ఇష్టం, బాగా ఇష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ యొక్క మామిడికాయ నీకు కావాలనుకోండి, ఎక్కడికి వెళ్తారండి మీరు? మార్కెట్కి వెళ్తానని మాత్రం చెప్పద్దు. ఎక్కడికి వెళ్తారండి? మామిడి చెట్టు కాడికి వెళ్తారు. తోటకు వద్దండి, ఒక్క చెట్టు కాడికి వెళ్ళండి చాలు, మామిడి చెట్టు కాడికి వెళ్తారు కదా. నీకు యేసుక్రీస్తు ప్రభు కావాలి అంటే ఎవరికాడికి వెళ్ళాలండి? అర్థమైంది కదా.
ఇప్పుడు మళ్ళా ఇంకో ప్రశ్న, మరియ తల్లిని మేము పూజిస్తున్నామని చప్పట్లు కొట్టండి. మరియ తల్లిని మనం పూజించటం లేదండి, మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఉన్నాం. అందుకనే మన యొక్క ప్రొటెస్టెంట్ సహోదరులు మనల్ని చూసి వారు అపార్థం చేసుకుంటున్నారు. మరియ తల్లిని కథోలిక క్రైస్తవులు ఎవరూ పూజించటం లేదండి, దేవుని తల్లిగా మనం గౌరవిస్తున్నామంతే. నేనెక్కడో ఒకసారి ఒక ప్రసంగంలోనో దేంట్లో వింటున్నా, యొక్క పాస్టర్ గారితో చెప్తా ఉన్నాడు. అదేంటంటే మరియ తల్లి అంట హెలికాప్టర్ అంట. ఏంటండి హెలికాప్టర్ పని ఏంటండి? ఆ యొక్క సీఎం గారిని తీసుకొచ్చి ఆడ పడేసి పోవటం అంట. లేదండి, మరియ తల్లి ఆ విధంగా లేదు. మరియ తల్లి ఎప్పుడైతే దేవుని అనుగ్రహాలు పరిపూర్ణంగా పొందుకున్నదో, దేవుని చేత పవిత్రపరచబడినదో, ఆ యొక్క పవిత్రపరచబడిన తరువాతనే పవిత్రమైన శిశువు ఆమె యొక్క గర్భమున జన్మించాడు. జన్మించిన కాడ నుండి మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం వరకు యేసుక్రీస్తు ప్రభుతో తోడుగా ఉంది. జన్మనిచ్చి వదిలేస్తే లేదండి. అప్పుడు ఆమె హెలికాప్టర్ లేకపోతే జన్మనిచ్చిన తల్ల. మనం కొన్నిసార్లు ఇలా మాట్లాడినప్పుడు మన యొక్క తల్లుల్ని మనమే కించపరుస్తూ ఉన్నాం. స్కూల్లో నా చిన్నప్పుడు, చిన్నప్పుడు అంటే ఏ సిక్స్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో, నా యొక్క ఫ్రెండ్ని ఒక వేరే వాడు వచ్చి నీ అమ్మ అన్నాడు. వాడు ఏం చేశాడో తెలుసా అండి? వెళ్ళి పడేసి ముక్కు పెట్టుకుని 4-5 సార్లు కొట్టాడు. ఏం చేశాడండి? ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా ఎవరైనా మరియ తల్లి గురించి మాట్లాడితే అది ఖాళీలు పూరింపమని వదిలేస్తా నేను. ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా మరియ తల్లి, పవిత్రురాలైన మరియ తల్లి గురించి, దేవుని తల్లి అయిన మరియ తల్లి గురించి, నిష్కలంక మాత అయిన మరియ తల్లి గురించి, అమలోద్భవి అయిన మరియ తల్లి గురించి ఎటువంటి కలమశము లేక జన్మ పాపం ఎరగకుండా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చిన మరియ తల్లి గురించి, తన యొక్క తల్లి గురించి ఎవరైనా హెచ్చు తగ్గులు మాట్లాడారనుకోండి, మానవులకి మనకే అంత కోపం వస్తుంటే తన తల్లి గురించి మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జాగ్రత్త వహించాలి, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నీవు నీ ఇష్టం వచ్చినట్టు దేవుడి గురించి మాట్లాడుకో, దేవుడు క్షమిస్తాడంట. నీ ఇష్టం వచ్చినట్టు వేరే దేని గురించి, వాక్యం గురించి మాట్లాడుకో, దేవుడు క్షమిస్తాడంట. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నేను చెప్పలేదండి, బైబిల్లో మనకున్నది. అర్థమైందా? నేను చెప్పలే, బైబిల్లో ఉన్నది. పవిత్రాత్మకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారిని దేవుడు శిక్షిస్తాడు అంట. ఎందుకంటే ఆమె పవిత్రాత్మతో సంపూర్ణంగా నింపబడింది. పవిత్రాత్మ ద్వారానే దేవునికి తల్లిగా అయినది, పవిత్రాత్మ ద్వారానే దేవునికి చెమ్మడిచ్చినది, పవిత్రాత్మ ద్వారానే గర్భము ధరించినది, పవిత్రాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమను పొందుకున్నది. అటువంటి పవిత్రాత్మను గురించి, మరియ తల్లి గురించి నువ్వు ఎప్పుడైనా తప్పుడు మాటలు మాట్లాడితే పవిత్రాత్మను కించపరిచిన వాడవుతా. హలో ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అది నేను చెప్పగలిగినది ఏంటంటే మరియ తల్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరియ తల్లి పవిత్రాత్మ ప్రభావం వలన దేవుని తల్లి అయినది. మరియ తల్లిని నువ్వు కించపరిచి మాట్లాడితే పవిత్రాత్మను కించపరిచి మాట్లాడినట్టు. మరియ తల్లి దేవుని తల్లి కాదని నువ్వు ఎప్పుడైతే అన్నావో, మరియ తల్లికి దేవుని అనుగ్రహం, పవిత్రాత్మ అనుగ్రహం వలన ఆమె తల్లి అయినది కాబట్టి ఎవరు కించపరుస్తున్నావండి? పవిత్రాత్మని కించపరుస్తున్నట్టు.
పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనము ఇవన్నీ కూడా తెలియాలి. మరియ తల్లిని నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించాలి, మరియ తల్లిని యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించాలి, మరియ తల్లి యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలి, మరియ తల్లి యొక్క నీడైన ఎప్పుడైతే మరియ తల్లి నీ యొక్క ఇంటిలో ఉంటుందో, మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభు నీడ కాబట్టి అమ్మ కొడుకు కూడా నీతోనే ఉంటారు. నేను సెమినరీలో చదువుకుంటున్నప్పుడు మాకుండే ఇబ్బందులు మాకుండే కదండి, సెమినరీలో చదువుకుంటూ తరబీతి పొందుతున్నప్పుడు మా అమ్మ ఫోన్ చేసేదండి. సెమినరీలో చదువుకుంటున్నప్పుడు మా అమ్మ ఫోన్ చేసేది. ఫోన్ చేసిన తర్వాత ఎప్పుడన్నా నాకు బాగా బాధ వేసినప్పుడు మా అమ్మతో మాట్లాడేవాడు. మాట్లాడిన తర్వాత అన్ని విన్న తర్వాత నన్ను మా అమ్మ ఏమైనా ఓదార్చిద్దేమో అనుకుంటా. ఆమెమంటుందో తెలుసా, అమ్మ కొడుకులు అక్కడ ఉండగా నాకేం చెప్తున్నావయ్యా అంటది. అర్థమై ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అమ్మ కొడుకులు నీ దగ్గర పెట్టుకొని నాకెందుకే నువ్వు ఇవన్నీ చెప్తావు అనేది మా అమ్మ నాకు. అమ్మ కొడుకులు అంటే ఎవరండి? మరియ తల్లి. ఫస్ట్ నాకు అర్థం కాల, అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడు రెండు మూడు సార్లు విన్న తర్వాత అమ్మ కొడుకులు అంటే ఎవరమ్మ వాళ్ళు అన్నప్పుడు అప్పుడు మా అమ్మ చెప్పినది, మరియ తల్లి కంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే అధికమైన ప్రేమను నీకు నేను ఇవ్వలేను, నీకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఎటువంటి అవరోధాలను ఎదుర్కొన్నా కానీ ఆ అమ్మ కొడుకులు చూసుకుంటారు, వారికి చెప్పు అంటారు. అర్థమైందండి? అందుకని మరియ తల్లిని మీ యొక్క కుటుంబంలోనికి మీ యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తే అన్నీ కూడా సఫలీకృతం మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ దేవాతి దేవుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మీ యొక్క సంఘంలో ఉండాలి అని, మీ యొక్క కుటుంబాలలో ఉండాలి అని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.